ఆయన ఆయన లొంగాలు చేయాలి తొక్కానే రమ్మని చేయను ఏం చేద్దాం ఏం చేద్దాం అన్న పేపర్ న్యూస్ పేపర్లో ఏరోస్టస్ అని వాడు ఉండే. సో ఏరోస్టస్కి వెళ్ళినప్పుడు 120 మెంబర్స్ ఉండే అక్కడ. లాస్ట్ నన్ను పిలిచాను, అనుకున్న వాళ్ళకి వీరందరి ఇచ్చినాక వాళ్ళు ఓపిక వేయండి వచ్చి లోపలికి వెళ్ళాను. నీ ఎమ్మడో ఎవరు వచ్చారని అడిగారు వాళ్ళు. మై పేరెంట్స్, వాట్ ఏ గర్ల్ సార్, మేము ఎప్పుడు టైం తీసుకొని 2-3 డేస్ తర్వాత చెప్తాం యూఆర్ సెలెక్టెడ్ అని. ఆ రోజు నీ అమ్మ సాధించిన బయటకు వచ్చినాక మా డాడీకి ఒక లుక్ ఇచ్చిన వాటరీ లైట్ ఏమంటావు. సో ఇంకొకటి, మోడలింగ్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్లీ మంచి కెరీర్ ఉంటుందంట, నిజమేనది? అవునా? అంటే మంచి మోడల్ ఇంకా రావట్లేదండి, రండి. అలా అంటే ఎలా మేడం, అంటే మోడల్స్ అయిన వాళ్ళకి ఇప్పుడు బ్రాండింగ్స్లో కానీ మంచి మంచి ఆఫర్స్ వస్తుంటాయి? హౌ యూ చూస్, దేంట్లోనే అదే. ఇప్పుడు డిజైనర్స్ దాంట్లో వెళ్తే దే విల్ పే యూ హై. కొంతమంది ఇప్పుడు లోకల్ డిజైనర్స్ కూడా ఉంటారు, లేదు న్యూ స్టార్టప్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ ఎంత ఛార్జ్. ప్రస్తుతానికి అయితే సి రన్వేస్ కొన్ని వచ్చాయి. సో ఆబ్వియస్లీ ఒక్కసారి వెళ్ళినాం, దేనికి వెళ్ళినాం, టైటిల్ లేచి ఇంట్లో పెట్టేసి నేను అయినా అని చెప్పి దాన్ని డైలీ హార్తి ఇవ్వడానికి అయితే కాదు కదా, ఐ నీడ్ టు ప్రూవ్ కదా. సో అట్లా నాదైతే గోల్ వీళ్ళు ఇస్తారా వాళ్ళు ఇస్తారా అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఈస్ నేను తెచ్చుకున్నాను, నెక్స్ట్ నా కంపెనీ ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేయాలి. మరి హై థింకింగ్ లెస్, సింపుల్ థింకింగ్లో పోయినా ఐ వాంట్ టు డూ ఇట్ వెరీ హై. చిన్నప్పటి నుంచి ఇంతేనే, నేను ఇది చేస్తా డాడీ అనేవాళ్ళు, చూడు చెల్లె 95 తెచ్చింది, అన్న 92 తెచ్చిండు, నువ్వేం 45 తీసుకొచ్చినావు, తుక్కుడు పిల్లలు అల్లరి పిన్నను అని చాలా అల్లరి చేసేదా. నీట్లో లుక్ ఇచ్చేదండి డాడీకి, ఏంది ఎక్స్ప్రెషన్ కాదు. అది 98 ఇచ్చినా క్లాస్లోకి వెళ్తుంది, నేను 35 పాసింగ్ మార్క్స్ తెచ్చినా క్లాస్లోకి వెళ్తాను. అంత ఎఫర్ట్స్ పెట్టడం అవసరమా? ఇలా అనేదాన్ని. గేమ్స్లలో చాలా యాక్టివ్ ఉండేదా, ఏ గేమ్స్కి వెళ్ళినా కంపల్సరీ కప్ కొట్టేదాన్ని. అయితే ఇండిపెండెన్స్ డే లేదు రిపబ్లిక్ డేకి మాకు స్కూల్స్లలో ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, ఆ టైంలో మాకు ట్రోఫీస్ ఇస్తారు పిలుస్తారు. అయితే ఒకరోజు ఎలాంటి మూమెంట్ వచ్చిందంటే సుహాస్ని ఫర్ రంగోలీ ఫస్ట్ రన్నర్ అప్, సుహాస్ని ఫర్ కబడ్డీ, సుహాస్ని ఫర్ ఖోఖో, సుహాస్ని ఫర్ రన్నింగ్. మా ప్రిన్సిపల్ అన్ని నువ్వే పట్టుకెళ్ళిపోతావా ఇలా అనేవాళ్ళు. పెయింటింగ్ అన్నిట్లో ప్రతి ఒక్క ట్రై చేయాలని చేసేవాళ్ళు. ఉంటాయి కదా ఎడ్యుకేషనల్లీ ఒక డిఫరెంట్ మూవ్ ఉంటుంది, పర్సనల్ యాక్టివిటీస్లో. సో నేను ఒక మిక్చర్లో వేసేది, దీనిలో ట్రై చేద్దాం. చెల్లెది సూపర్ వాయిస్ సింగర్, నాకు లేదా వాయిస్ లేదా ఎక్కడ వెళ్ళదు అని చాలా బాగుంటారు. హీ వాజ్ లైక్ ట్రైంగ్ టు ఇన్ ద మూవీస్ ఆ టైంలో. ఏం చేద్దాం అన్న పేపర్ న్యూస్ పేపర్లో ఏరోస్ట్రస్ అని వాడు ఉండే. ఓకే, ఏరోస్ట్రస్ అంట అని చెప్పి మమ్మీ దొరికాను. మమ్మీ ఆడిషన్స్ అన్నీ వెళ్దామా మమ్మీ అని. మమ్మీ చిన్నప్పటి నుంచి లైక్ మై డ్రెస్సింగ్ స్టైల్ ఇస్ టోటల్ డిఫరెంట్. ఓకే, చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే నేను ఇప్పుడు ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా నమస్తే ఎక్స్పెక్ట్గానే పెంచింది. ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, మీరు ఇట్లా మోడలింగ్లో ఉంటూ ఇందాక ఏంటి పార్వతీదేవి భక్తురాలు అంటే ఓ డివోషనల్ వైజ్ కూడా ఉందా మీలో? మోడలింగ్లో ఉంటే కదా మన అట్లా ఉండదు కదా. అయితే కొంతమంది కజిన్స్కి అందరికి పెద్దవాళ్ళు ఉన్నా హాయ్ అనేవాళ్ళు. మరి డామినేటింగ్ ఉండాలంటే నేను అలా దాని కాదు, ఆయన మనం ఆయన లొంగాలు చేయాలి తొక్కానే రమ్మని చెప్పి. సో ఏరోస్టర్స్కి వెళ్ళినప్పుడు 120 మెంబర్స్ ఉండే అక్కడ. మా డాడీ లేట్ చేయగా లాస్ట్ నెంబర్ నాదే. ఓకే, ఇంకేముంది 120 మెంబర్స్ అయిపోయింది, ఇంకా నేనేం సెలెక్ట్ అవుతా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. అది ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్టర్స్ ఉండే. లాస్ట్ నన్ను పిలిచాను, అనుకున్న వాళ్ళకి వీరందరినీ ఇచ్చినాక వాళ్ళు ఓపిక వేయండి వచ్చి లోపలికి వెళ్ళాను. నాకేం అడిగారు, నేను ఇంటర్వ్యూలో ఇచ్చాను. నీ ఎమ్మడో ఎవరు వచ్చారని అడిగారు వాళ్ళు. మై పేరెంట్స్, కెన్ యూ కాల్ దమ్ ఇన్సైడ్ అన్నారు. ఏమంతగా నేను చేసినా ఏం చేస్తారో ఇవ్వను అని చెప్పి మమ్మీ డాడీ రండి లోపలికి పిలుస్తున్నాడు. ఏం చేసినవే అని చిల్మూలు పిల్లలు ఉండే, కంప్లైంట్స్ ఎక్కువ వచ్చేటివి నా మీద చాలా. ఎలా అంటే పక్కన కూర్చొని స్కూల్లో ఒక రోజు ఫీవర్ వచ్చింది, ఒక అబ్బాయి పడుకొని ఉన్నారు, నేను స్కూల్లో కూర్చొని ఉన్నా, ఏం రాయాలో అర్థమైతలేదు. చాక్పిస్తున్నంత పౌడర్లో చేసి అది ఇంత పౌడర్ తీసుకుని చెవులు వేసి గుచ్చుతూనే ఉన్నాను. ఇట్లా ఫనీ థింగ్స్ చేసేదాన్ని మమ్మీ డాడీ, అదే నేను కంప్లైంట్స్ చేయక తల్లి అనే వాళ్ళ ఊరికి. సో వెళ్ళాక వాళ్ళు అడిగారు, యో సుహాస్నిస్ పేరెంట్స్ అంటే ఎస్, వాట్ ఏ గర్ల్ సార్, మేము ఎప్పుడు టైం తీసుకొని 2-3 డేస్ తర్వాత చెప్తాం యూఆర్ సెలెక్టెడ్ అని.
దిస్ వాట్ వీ వాంట్ ఇన్ అవర్ హీరోస్ట్రెస్ అండ్ షీ ఈజ్ ప్యూర్ హార్ట్ ఓపెన్ గా చెప్పేసింది నటించాలి ఎన్ని రోజులు నటిస్తాము అండ్ షీ సెలెక్టెడ్ సార్ ఓకే ఆ రోజు నీ అమ్మ సాధించిన బయటకు సింపుల్ గా ఉన్నా చేయాలి కదా బయటకు వచ్చి మా డాడీకి ఒక లుక్ ఇచ్చిన వాటరీ లైట్ ఏమంటావు డాడీ దగ్గర తీసుకొని నాకు డిఫరెంట్ షాక్లు ఇస్తుంటుంది ఎప్పుడు అని చెప్పి మమ్మీతో మమ్మీకి ఎప్పుడు నా మీ నేను ఏం చేసినా షీ నెవర్ చేసో బేటా నా టైగరే నువ్వు అంటారు అంటారు సో బేసిక్ అక్కడ ఏం అడిగారు మిమ్మల్ని అంటే అక్కడ సి ఏరోస్ ప్యాజెంట్ డిఫరెంట్ ఏరోస్టర్స్ ఎలా ఉంటారు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అని ఫస్ట్ అడిగారు తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నాక ఒకళ్ళ ఫ్లైట్లో ఉంటావు ఫ్లైట్ ఒక మూమెంట్లో క్రాష్ అయిపోయి మూమెంట్ అవుతుంది అప్పుడు నువ్వు నీది నువ్వు కాపాడుకుంటావు నేను కాపాడతావా అయితే అది నాకు తెలియలేదు ఫస్ట్ బయట డిస్కస్ చేస్తున్నారు ఏం అడిగారు 120 మెంబర్స్ అంటే ఎలా ఉంటారండి అరే ఫ్లైట్ గిరిగేతో క్యాకడితే బోలి హిందీ వాళ్ళు అన్నారు తుకే బోలి తో మీకు కుర్తి బోలి తో నువ్వు హెల్ప్ చేయవా ఒకళ్ళకి అని అన్నారు మనం హెల్ప్ చేయాలి కదా యాజ్ ఎయిర్ హోస్టెస్ మన డ్యూటీ మన ఫ్లైట్ ఎక్కినప్పుడు వాళ్ళందరినీ హెల్ప్ చేయాలి అచ్చా ఇట్లా ఉందో బిడ్డని ఫిక్స్ చేసేసుకున్నాం వాళ్ళ ప్లస్ పాయింట్ అయింది సో బీయింగ్ ఇన్ ఎయిర్ హోస్టెస్ ఆబ్వియస్లీ ఐ నీడ్ టు హెల్ప్ ద పీపుల్ సో ఫస్ట్ ఐ విల్ సేవ్ దెమ్ దెన్ ఐ విల్ సేవ్ మై సెల్ఫ్ వావ్ సూపర్ మా డాడీ మమ్మీ అదే అన్నారు బయటికి వెళ్ళి ఏమి ఇచ్చినామ్మా అని వాళ్ళు మాట్లాడుతుంటే ఇన్నా చెప్పేసి ఇవన్నీ లైక్ యు నో ఐ వాస్ 16 ఇయర్స్ దట్ ఓకే ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా అంటే అస్సలు లేవండి నా పోలికి ఓకే మొత్తం వాళ్ళ డాడీ మీ చిన్నోడు మాత్రం చాలా క్యూట్ గా ఉంటాడు తెలుసా సార్ ఏమంత డీప్ వెళ్ళిపోయారు మీరు ఎక్కడ రివీల్ చేయలేదు లేదు ఒక వీడియోలో చూసాను నేను ఒక వీడియోలోనే ఎక్కడో చూసాను అచ్చా యూట్యూబ్ లో ఉండండి సార్ అవునవును చాలా బాగుంది చాలా క్యూట్ గా ఉన్నాడు వాడైతే ఇయర్స్ లో లండన్ లో ఆ పిల్లోడ్లాగే ఉన్నాడు అసలు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్.